कधी मनाला की लागेल सुचे असते मला. ఏం ఫిగర్ రా అంబక్ ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడి. అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడైన వాడు ఉంటే తప్పకుండా ఉంటదరా. దీన్ని కూడా దేవుడిదేనా? అరే వెళ్ళిపోతుందిరా. అది పోయింది, మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంటరా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కని జంప్ చేసావనుకో. వెరీ ఎగ్జైటింగ్. మనకి నేత్ర ఆనందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ వస్తా. సెల్వే గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికి రా? ఆ మాయ కూడా కొరుతాని. రే 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటరా. ఈ రోజు మనకు రొమాంటిక్. నిఖిల్, 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 మా ఆవిడ ఇంట్లో లేదా? ఒక్క తిరటారు తమ్ముడు పెడతాను. ప్లీజ్ అయ్యా బాబు, ఒక్కటి ఇచ్చాను, రెండు బీగులు పీకుతానయ్యా. ఇవ్వయ్యా బాబు, ఒక్కటి రెండు బీగులు పెడతానయ్యా. ఏయ్ సిల్లి సిల్లి సిల్లి, జిట్టు లేరా, జిట్టు లేరా. డైరెస్ పడుకొచ్చేదే బాబు, సూపర్ సీన్ చూపిస్తాను. జిట్టు రారా. మావిడి ఇంట్లో లేదే బాబు, ఆవిడ మా దగ్గర అనుకుంటా బాబు. ఒకటి ఇవ్వయ్య బాబు, రెండు పిగుతాను, ఒక్క తిరిటి రెండు పిగుతాను. నీ కొట్టుడు పాడుగాను. ఎందుకు రా నవ్వుతున్నారు? ఏ షైనింగ్ చేస్తున్నారా నీ షూస్? దానికంత నవ్వెందుకురా? అరే షూ షైన్ చేస్తే అమ్మాయిలు పడరు రా, ఫేస్ షైన్ చేసుకోవాలి తెలుసా? ఓకే, ఈ రోజు బాలీవుడ్ బర్త్డే, వెళ్ళి గ్రీటింగ్స్ చెప్తాను. లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. ఈ జోకి 2 రూపాయి. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే, అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి, ఏ బిచ్చపోడు, అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది ఏమనుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్, నా పేరు చెప్తే గత గత వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే
కాలేజీ అంత హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఎంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. సారా కాలేజ్ సార్ కో లాయన్ కే నామ్ సే జాంతా హే. సైలెన్స్. లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ బిజినెస్. టుడేస్ టాపిక్ ఈస్ ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ టుడేస్ పాలిటిక్స్. ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలనే రేపటి పౌరుడు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. ఇంత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఈ టాపిక్ మీద మీ మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నా సార్. సారీ సార్, మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్, నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. ఎగస్టాలుద్దో, నీకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్? ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదనుకోండి, పాలిటిక్స్ ఏ ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే, అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించాడు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్న నేను ఎంత సంపాదించాలి సార్? అదీగాక వాడికైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్, అందుకనే నేను పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? సార్, వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాప మాత్రం బెడ్ అయినయ్యా, బెంచి మీద ఎన్ని నిద్రపోతాడు. నీ పని నువ్వు చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్ సార్. మై డియర్ స్టాఫ్, ఈ రోజు మీటింగ్ లోని విషయాలని మీకు అర్థమయ్యే అనుకుంటాను. మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ కి త్వరలోనే వస్తుంది, అందువల్ల మీరందరూ పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. సార్, ఎన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్ జరగచ్చు? ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? చెప్తే కానీ చేయరా? లీవ్ పెట్టాలనుకుంటున్నారా? అయ్యాం కుదరవు. లీవ్ గురించి ఎవరు అడిగారు సార్? మీరు అడిగినా ఇవ్వను, ఇవ్వను కాక ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే సండే కూడా ఇవ్వను. సర్క్యులర్ అందిందా? మాకు అందలేదు సార్. వాట్? సర్క్యులర్ అందలేదా? ఎమ్మెల్యే సర్క్యులర్ టైప్ చేయమన్నాడుగా, ఎందుకు తెలియదు సార్? మీ డ్రాయర్ లోనే ఉంది సార్. డ్రాయర్ లో ఏమిటి? టేబుల్ మీద పెట్టమన్నాను. టేబుల్ పైన పెట్టాను సార్, మీరే డ్రాయర్ లో పెట్టండి. టేబుల్ మీద పెట్టండి, డ్రాయర్ లో పెట్టండి. చస్తున్నా ఈ మెంటలు కడతని. తుని అబ్బా, ఏంటి కన్ఫ్యూజన్? ఈ సర్క్యులర్ మీ క్లాస్ రూమ్ పంపిస్తాను. పండి పండి. బై ద వే, మీ ఫాదర్ కి ఎలా ఉంది ఇప్పుడు? పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, దాని గురించి నేను వరీ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ ఓకే, నేను క్లాస్కి వెళ్తాను. రాములు, రాములు ఎక్కడ తెచ్చావురా? ఏంటిది గొడవ నుంచి చదకరా? జీతం తీసుకోవట్లే? ఇది కాలేజ్ అనుకోరా, మున్సిపల్ డస్ట్బిన్ అనుకోరా? మెంటల్ సన్నాసి, ఎంత పని చేసినా తిరుగుతూనే ఉంటాడు. డోంట్ వరీ ప్రీతి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రీతి, కొద్దిగా నీ టెస్ట్ ఇవ్వవా ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపల మీ మీ రికార్డ్ బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. చివరా బాలు, అబ్బా రికార్డ్ బుక్ లో లవ్ లెటర్ పెట్టి కంప్లీట్. బెస్ట్ ఆఫ్ లక్. Thank you.
టెలిగ్రామ్ టెలిగ్రామ్ మీకే. కొద్దిసేపు తర్వాత. సరే మేడం. లీవ్ ఇస్తాడో ఇవ్వడో తుది ప్రిన్సిపల్. అయిపోయావురా ముసలోడు సీరియస్ అయినా పోవట్లేదురా. లైట్ తీసుకుందేమోరా. టెలిగ్రామ్ లో ముసలోని చంపేయవలసిందిరా. స్టూడెంట్ ఆపరేటర్ స్టడీ చేసుకోండి, క్వశ్చన్ పేపర్ ఇస్తాను. మలేష్ అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్ మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు బిజీగా ఉంటే? భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటో అర్జెంట్ లెటర్? ఏదో లీవ్ లెటర్ ఏంటదిలే, ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళ వెళ్ళి గ్లాస్ మంచి తీసురా. రోజు మనం ఒకరినొకరు చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను ప్రేమతో. భాను నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్ సారీ సార్. నో ప్రాబ్లం, మనం అందరం మనుషులమే, మిస్టేక్స్ అందరూ చేస్తారు, మనం అంతా ఫ్రెండ్స్. నే మీ బాసులు కాదు. నిజమా సార్? యా చెప్పేది నిజమేనా సార్? ఇష్టం నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్లు సార్, నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం, ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకో. తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యావిట్ సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ డోంట్ వరీ. రైట్ వస్తున్నాడు, వెళ్ళిపోండి. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా, మేడం పని అయిపోయినట్టే రా. అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. బాలు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. యు కెన్ క్యారీ ఆన్, డోంట్ వరీ. సిరా సిరా కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. ఊరికినే వచ్చా అంతే, నో ఫార్మాలిటీస్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ నేను ఆఫీస్ బాయ్ తోటి లెటర్. యా లెటర్ అందింది, చాలా థ్రిల్ అయిపోయాను. వాట్ సార్ థ్రిల్లింగ్? యా నేను ఊహించనే లేదు మీకు అంత ఫీలింగ్ ఉందని. అవును సార్, ఈ లోకంలో నాకు ఎవరున్నారని. Except don't worry, nevunna meeku thooduga unta. Thank you sir. Sir ilanti paristhithilo mee lanti vaalla cooperation entho avasaram. Sure sure, why not. Sir nenu 3 days leave teeskochu. Sure tappakanda, mari nu twaraga vacheyali. Musalu pichakinda. Sure sir, veelainantha twaraga raavadaniki prayatnistanu. Exams 3 days tarvata conduct cheyana. Paravale, no problem. Thank you sir, bye. స్టూడెంట్స్ ఈరోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను.